నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్తే గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, సంకష్టహర చతుర్థి ప్రతి నెల వచ్చే విశేషమైనటువంటి ఒక మంచి పర్వదినం కదా. మరి ఈ భాద్రపద మాసంలోనే మనకి వినాయక చవితి కూడా మనం జరుపుకుందాం. మరి ఇదే మాసంలో వచ్చినటువంటి సంకష్టహర చతుర్థికి విశిష్టత ఏమిటి, డీటెయిల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ సంకష్టహర చతుర్థి శత్రునాశన చేస్తుంది. అంటే ఒక్కొక్క నెలలో వచ్చేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఇస్తుంది అన్నమాట. ఎట్లా దాన్ని ఎలా లెక్క కడతాము ఏమిటి అంటే, ఆ మాసంలో ఆ చతుర్థి తిథి నాడు ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఆధారంగా ఉంటుంది. ఈ తిథికి రెండు విశేషాలు. ఒకటి, మీకు ఏదైనా విదేశీ యానం చేయాలని ఉంది కానీ ఏదో కారణం చేత ఆటంకాలు వస్తున్నాయి అనుకోండి, లేదా ఎవరితోనైనా శత్రుత్వాలు ఉన్నాయి, శత్రుత్వాలు ఉన్నాయి కానీ నాకు అవ్వటం లేదండి అనుకున్నప్పుడు, విదేశీ ప్రయాణం చేయాలనుకునేటువంటి వారు ఒక గణపతికి సంబంధించిన వృత్తాంతాలు, ఒక వృత్తాంతాన్ని మననం చేసుకోవాలి. శత్రునాశనం చేయాలి అనుకునేటువంటి వారు మరొక విషయాన్ని చేసుకోవాలి. అదేమిటో చెప్తానండి. మీకు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు, మనకి గణపతి యొక్క గణపతి అవతారం తర్వాత జరిగినటువంటి వృత్తాంతాల్లో ప్రధానంగా ఇక్కడ మనం ఈ యొక్క దేవతలందరికీ కూడా ఎవరిని అధిపతిగా నియమించాలి అనేటువంటి సంశయం వచ్చినప్పుడు, కుమారస్వామినా లేకపోతే గణనాథుడినా అన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న పోటీ పెడతారు ఇద్దరి మధ్యన. ఎవరెవరైతే సకల తీర్థాలని సకల సముద్రాలని వెళ్ళి దర్శించుకొని మరలా పార్వతీ పరమేశ్వరుల్ని దర్శించుకుంటారో వచ్చి వాళ్ళకి ఆ యొక్క ఆధిపత్యం ఇవ్వడం జరుగుతుంది అని. ఇప్పుడు గణపతి అంటే అక్కడ గణపతి వెళ్ళలేడని కాదు, సూక్ష్మరూపంలో వెళ్ళి రావచ్చుగా. మనకి నేర్పించడానికి ఇదంతా కూడా భగవత్ లీలలన్నీ ఎలా ఉంటాయంటే మనం తెలుసుకోవడానికి చేసేవి అవన్నీ కూడా. ఏమంటే ఇలా 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 ప్రత్యక్షమై అక్కడ అలా మాయమైపోయి మళ్ళీ రాగలడు. ఇప్పుడు కుమారస్వామి నెమలి మీద వెళ్తే ఈయన వెళ్ళలేడని కాదు. అక్కడ ఇక్కడ ఏమిటి చెప్పాల్సింది ఏమిటి అంటే, అక్కడ నీతి ఏమిటి అంటే ఆయన కూర్చున్నాడు. అయ్యో ఏమిటి, నేనేమో ఇంత ఇలా ఉన్నాను, ఆయనేమో రొయ్యని వెళ్ళిపోతాడు, నేను ఓడిపోతాను కదా. అప్పుడు బుద్ధికి గణపతిగా చెప్తారు, తల పెద్దది కదా స్వామివారిది. ఏం చేశాడు అప్పుడు ఆయన, పార్వతీ పరమేశ్వరులు చుట్టూ చక్కగా ప్రదక్షిణం చేశాడు. ఇక్కడిగా ఇక్కడ ఈయన చక్కగా ఈయన ప్రదక్షిణం చేస్తూ ఉంటే అక్కడ కుమారస్వామికి ఈయన ఏ తీర్థం దగ్గరికి వెళ్ళినా ఆయన తీర్థం దగ్గర సముద్రం దగ్గర స్నానం చేసి వెనక్కు రిటర్న్ వస్తున్నట్టు కనబడేది. అరే నేను ఇంత పెద్ద రయ్యం అనేది వెళ్ళిపోతున్నాను ఈ యొక్క నెమలి వాహనం మీద, ఇదేమిటి అని ఆయన ఆశ్చర్యపోయాడు. తీరా చూస్తే మనకి చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, ఈ జగత్తు మొత్తము కూడా పార్వతీ పరమేశ్వరులే, పార్వతీ పరమేశ్వరులే మొత్తం జగత్తుగా ఉన్నారు కాబట్టి వీరి చుట్టూ తిరిగితే మొత్తం తిరిగినట్టే అనేటువంటిది చెప్తున్నారు. అలాగే ఎలా అయితే ఆ యొక్క గణపతికి పార్వతీ పరమేశ్వరులే జగత్ ఎలాగైతే అయ్యారో, మనకి కూడా మన తల్లిదండ్రులే జగత్ అవ్వాలి అని చెప్పడం. చాలామంది చూడండి, ఇతను కొంతమంది అంటూ ఉంటారు ఏమిటి, ఒక పురుషుణ్ణి చూసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల మాట వింటారండి, మా మాట వింటారు అంటారు. కొంతమంది స్త్రీల విషయంలో కొంతమంది పురుషులు అంటూ ఉంటారు. ఎలాంటివి అంటే, ఇప్పుడు ఇవాళ రేపు చూడండి ఆడపిల్లలే ఉంటారు, కొంతమంది మగపిల్లలు ఉండరు. ఉండనప్పుడు వీళ్ళకు ఉంటుంది మనసులో, అయ్యో నేను ఉద్యోగం చేస్తున్నాను, ఒక్క 10,000 మా అమ్మ నాన్న పంపిస్తాను అంటే ఏదో ఫీలింగ్, నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు, మగపిల్లలు లేరు, నేను 10,000 ఇస్తాను, ఏదో ఒక 5,000 ఇస్తాను, ఇంకా బాగా సంపాదించే వాళ్ళు అయితే ఒక హాఫ్ సాలరీ ఇచ్చేస్తా అంటారు. అప్పుడు హస్బెండ్ మంచివాడు అనుకోండి, ఇవి పర్లేదులే అంటాడు, ఇంకా ఎంకరేజ్ చేస్తారు. ఒక్కొక్కసారి మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళని కాదు, ఇక్కడ ఒక్కొక్కసారి ఎంత మంచి వాళ్ళని, ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటుందంటే వాళ్ళకి ఆర్థిక స్థితి సరిగా లేదనుకోండి, నువ్వు ఇవ్వద్దు అని ఆంక్షలు పెడుతూ ఉంటారు. అక్కడ మంచి చెడ్డని కాదు, కొన్నిసార్లు అలా నువ్వు ఇవ్వకు, సిచ్యువేషన్స్ మనకే బాగాలేదు, మళ్ళీ నువ్వు ఇవ్వడం ఏంటంటున్నారు. కానీ వీళ్ళ మనసులో మాత్రం కొంచెం ఉంటుంది ఎక్కడో, అబ్బా అమ్మకు ఒక్క 5,000 ఇస్తే బాగుంటుంది, ఆనకొక అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి కష్టం చూశారుగా, ఎంతో కష్టపడి నన్ను చదివించారు, ఎంతో కష్టపడి నా ఉద్యోగం వచ్చేదా చూసుకున్నారు, నాకు ఎన్నో అప్పులు చేసి పెళ్లి చేశారు, ఎంత కష్టపడ్డారో మన అమ్మ నాన్న, వాళ్ళకు ఒక్క 10,000 ఇస్తే బాగుంది, నేను శాలరీ సంపాదిస్తున్నాను అంటే చదివించింది మొత్తం వాళ్ళకు 10,000 వెళ్ళకపోతే ఎలాగా అనిపిస్తూ ఉంటుంది.
నిజంగా ఫ్యాక్ట్. ఓకే, ప్రతి ఆడపిల్ల అనుకుంటది, అనిపిస్తుంది. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ విశ్వం మొత్తానికి పార్వతీ పరమేశ్వరులు ఎలాగో మన జీవితానికి మొత్తం కూడా తల్లిదండ్రులే అని చెప్పి చెప్పడం ఆ యొక్క వృత్తాంతంలో. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా అలా ఇస్తాను అంటే ఆపడం ముందు మహాపాపంగా చెప్తాను నేను. ఎందుకంటే అమ్మ వాళ్ళు ఎవరో బయట వాళ్ళకి ఇస్తే నువ్వు ఆపిన ఒక అర్థం ఉంది. బయట ఎవరికో ఇచ్చేస్తున్నావు లెక్క జమ లేకుండా, ఎవరికో అప్పని ఇచ్చేసాం, వాడు పట్టుకు పారిపోయాడు, వీడు పట్టుకు పారిపోయాడు, అది ఆపడంలో తప్పు లేదు, ఏ భార్య అయినా భర్త అయినా కానీ. కానీ సొంత తల్లిదండ్రులకు ఇచ్చేటప్పుడు మాత్రం పొరపాటును కూడా ఆపకూడదు. ఇంకొన్ని కేసెస్ ఉంటాయి అలాగా, వాళ్ళకి ఆల్రెడీ బాగా కలిగిన వాళ్ళు ఉంటారు, కానీ అప్పుడు ఇస్తున్నప్పుడు మాత్రం వీళ్ళకి లేదనుకోండి, అప్పుడు ఆపడంలో తప్పు లేదు. అసలు అప్పుడు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళే మనకి ఇస్తారు కదా. అంటే కొన్ని నేను చాలా జాతకాలు చూస్తుంటాను కదా, కొంతమందికి ఉన్న వాళ్ళు ఇస్తుంటారు, మళ్ళీ ఏమనంటే నేను ఇవ్వాలి అంటుంటారు, వీళ్ళకేమో ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు అప్పుడు కొంచెం ఏమవుతుంది అంటారు, నిజమే కదా, ఇక్కడ ఇక్కడ ముందే ఇక్కడ అప్పులతో ఉండి మళ్ళీ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం ఏంటి? ఆల్రెడీ వాళ్ళు కొన్ని కోట్లలో ఉన్నాయనుకోండి, కొంతమంది అట్లా ఉంటారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే, లేదు అంటే లేక ఉన్నా లేకపోయినా నీకు ఒక బాధ్యతగా నువ్వు ఇవ్వచ్చు, అది ఆపడం మాత్రం మహాపాపం. ఎందుకంటే ఈక్వల్ టు పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు అంటే. రైట్, ఇక్కడ ఎవరైతే ఈ వృత్తాంతాన్ని తలుచుకుంటారో ఈ సంకటహర చతుర్థి నాడు, దీంతోపాటు రెండుసార్లు ఉదయం సాయంత్రం ఈ వృత్తాంతం తలుచుకుంటూ హనుమాన్ చాలీసా పఠిస్తారో వాళ్ళకి విదేశీ యోగం ఏర్పడుతుంది. ఎందుకంటే విదేశీ యోగం ఏర్పడినటువంటి కాంబినేషన్ ఉంది ఇక్కడ. రెండవది, కొంతమంది చూడండి శత్రుబాధలు ఉంటాయి ఎక్కువగా, విపరీతమైన శత్రుబాధలు అంటే ఇంక అసలు తట్టుకోలేనంత శత్రుబాధలు. అలాంటప్పుడు గణపతితో పాటు గణపతితో కూడినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రెండు పటాలని పక్కన పెట్టుకొని గణపతి స్తోత్రము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రము రెండు కలిపి చేసినట్లయితే ఈ యొక్క చతుర్దశి నాడు శత్రుబాధలు తగ్గుతాయి. అంటే కొంతమంది అంటుంటారు అసలు నేను ఏమీ అనట్లేదండి, శత్రువులు అయిపోతున్నారు నాకు. కారణం ఎందుకు అలా అవుతారు అంటే, పాస్ట్ లైఫ్లో మనకు తెలియకుండానే ఎవరినో శత్రుత్వాలను తయారు చేసుకున్నాం, అందుకని ఈ జన్మలో మనకి సంబంధం లేకుండా శత్రుబాధలు పెరుగుతుంది. అందులో మనకి ఇంటి పక్క వాళ్ళు అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళే అవ్వచ్చు, ఆఫీస్లో అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు. ఒక్కోసారి అధికారులు కూడా కొంతమంది ఎలా ఉంటారంటే, అవతల వాళ్ళని ఇంకా పీడించుకు తినడమే వాళ్ళ పని, ఇంకా వాళ్ళు పుట్టడమే అందుకోసం పుట్టినట్టుగా ఉంటారు కొంతమంది. అది ఎంత మహాపాపము, ఎంత ఘోరం అనేటువంటి తెలియదు వారికి. సో ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. నిజంగా అంటే ఇలాంటి విషయాలు తెలుసుకోవడము ఇందులో అంటే ఒక మంచి పర్వతరం గురించి తెలుసుకుంటూ ఒక మంచి విషయ పరిజ్ఞానం ఇచ్చారు చూడండి తల్లిదండ్రులకి ఎలా చూసుకోవాలి, ముఖ్యంగా ఆడపిల్లలకి ఎలా ఉంటుంది. వేదం అదే చెప్తుంది, మనకేమిటి, మాతృదేవో భవ పితృదేవో భవ, దేవతలు ఆచార్య దేవో భవ. అయితే ఇక్కడ ఏంటంటే, నేను ఈ ఇమాజినేషన్ అంతా ఏమి చేసుకోలేను, ఈ సంకటహర చతుర్థికి ఏదైనా ఒక చిన్న నామస్మరణ ఉందా అంటే, ఓం గం గణాధిపతయే నమః, ఓం స్కందాయ నమః. ఇది రిపీట్ రిపీటెడ్గా అంటే, ఇది ఒకసారి అదొకసారి అదొకసారి చేసుకుంటే చేసుకుంటే ఏమవుతుందంటే, మీ మైండ్ అంత రిలీఫ్ అవుతుంది, మీరు చూడొచ్చు, కళ్ళకి కట్టినట్టుగా మీకు తెలుస్తుంది. చాలా 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 డీటెయిల్గా వివరించారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సంకష్టహర చతుర్థి, మరి సకల శత్రు నాశిని, విదేశాలకి ఎవరైతే ప్రయాణం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైన యోగాన్ని కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి పర్వదినం సంకష్టహర చతుర్థి, అందున బహుళ సంకష్టహర చతుర్థి. సో ఖచ్చితంగా మరి అందరూ ఫాలో అయ్యి సో మీకున్నటువంటి సమస్త దోషాలు తొలగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.